మంత్రివర్గ విస్తీర్ణం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది దీంతో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎవరిని ఎంపిక చేస్తారనేది చర్చనీ మారింది ఇప్పటికే కేబినెట్ లో చోటు దక్కించుకునేందుకు గ్రేటర్ కు చెందిన నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న సిటీ కాంగ్రెస్ నేతలు ఏర్పడిన నాటి నుంచి మంత్రివర్గ విస్తరణ మీద జోరుగా చర్చ ఎట్టికేలకు పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ను నియమించడంతో అందరి చూపు ఇప్పుడు కేబినెట్ విస్తరణ మీద పడింది సీనియర్ నేతలు కేబినెట్ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు ఇప్పటివరకు మంత్రివర్గంలో ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు దీంతో గ్రేటర్ హైదరాబాద్ నుంచి పోటీ పడుతున్న నేతల లిస్టు పెద్దగానే ఉంది రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో హైదరాబాద్ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది ఇప్పటికే మంత్రివర్గంలో చోటు కోసం ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు వీరితో పాటు ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారట మరోవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానానికి అమీర్ అలీఖాన్ పేరు కూడా వినిపిస్తోంది ఇప్పటివరకు మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో పాటు హైదరాబాద్ కోటాను భర్తీ చేయాలని అధిష్టానం యోచిస్తోందట ఆయనతో పాటు తెలంగాణ జనసమతి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేరును కూడా పరిశీలిస్తోందట ప్రభుత్వం పార్టీ మారిన నేతల రాజకీయ భవిష్యత్తుకు సీఎం రేవంత్ హామీ ఇవ్వడంతో దానం నాగేందర్ కూడా మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రి పదవులు అని ముఖ్యమంత్రి ఇప్పటికే తేల్చేయడంతో దానం మదనపడుతున్నారట ఒకవేళ దానంపై అనర్హత వేటుపడితే వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలో అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నారట మంత్రివర్గంలో స్థానం కల్పించి హైదరాబాద్లో పార్టీ బలోపేతం బాధ్యతలు సైతం అప్పగించాలని గ్రేటర్ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారట మరి గ్రేటర్ నుంచి మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి